నవ్బు రచన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఈ కథలో కేవలం మూడే మూడు పాత్రలు పేర్లు రామచంద్రరావు మూర్తి సరళ రామచంద్రరావు మూర్తి స్నేహితులు ఇద్దరు దిగువ మధ్యతరగతికి చెందినవాళ్ళు రామచంద్రరావు సరళ క్లాస్మేట్సే కాకుండా దూరపు బంధుత్వం కూడా ఉంది సరళ అందగత్తె సరళ కళ్ళల్లో తెలివైన వెలుతురుంది సరళ తల్లిదండ్రులు కలవారు ఒక్కరే ఆమె సంతానం వారి సంతానం సరళ ఒక్కతే రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు అతనికి నవ్వు ఒక స్వభావం అయిపోయినట్టు కష్టాలు చికాకులు అతనికి దూరంగా తొలిగాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఊళ్ళో అందరినీ నవ్వుతో పలకరిస్తాడు అందరూ అతనికి స్నేహితులు అంటూ కథ ప్రారంభం చేస్తారు రచయిత మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకు ఇతని వదనాన ఒక విషాద రేఖ కానీ విసుగు కానీ కనిపించవు ఎందుకు ఇతని వదనాన ఒక విషాద రేఖ కానీ విసుగు కానీ కనిపించవు ఏ జీవిత రహస్యం అతనికి తెలుసు సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని ఇతను వశపరుచుకున్నాడు రామచంద్రరావు సామాన్యుడు ఆస్తి అంతస్తు హోదా ఉన్నవాడు కూడా కాడు చిరుద్యోగి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఒకసారి రామచంద్రరావుకు బస్ యాక్సిడెంట్ కూడా అవుతుంది తలకి చెంపలపైన బలమైన అవుతాయి స్పృహ కోల్పోతాడు మూర్తి గాబరా పడిపోతాడు తక్కిన గాయపడిన వారందరి దగ్గర వాళ్ళ వాళ్ళ మనుషులు ఉన్నారు రామచంద్రరావు ఒక్కడే ఒంటరిగా మృత్యుకి బతుక్కి మధ్య ఉన్న మసక మసక అంచు మీద ఉన్నాడు మూర్తి దృష్టిలో రామచంద్రరావు ఉత్తముడు ఇంత ఉత్తముడికి ఎందుకింత పట్టిందని మూర్తి కళ్ళనీళ్ల పర్యంతం అవుతాడు స్పృహ రాగానే తనను చూస్తాడని కావలించుకుని ఏడుస్తాడని అనుకుంటాడు కానీ ఆశ్చర్యం స్పృహ రాగానే నేను బతికే ఉన్నానా అని మూర్తి కేసు చూసి నవ్వుతాడు రామచంద్రరావు షాక్ తింటాడు మూర్తి పెళ్లి చేసుకో ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు అని సలహా ఇస్తాడు మూర్తి రామచంద్రరావుకి జవాబుగా రామచంద్రరావు నవ్వుతాడు రామచంద్రరావుకి సరళ అంటే ఇష్టం సరళకి రామచంద్రరావు అంటే మంచి వ్యక్తి అని అభిమానమే కానీ పెళ్లి చేసుకుని భర్తగా స్వీకరించే అంత ప్రేమ కానీ ఇష్టం కానీ లేదు మూర్తి ప్రోద్బలం మీద రామచంద్రరావు సరళతో పెళ్లి ఊసెత్తుతాడు నీకు ఆస్తి అంతస్తు హోదా పెద్ద ఉద్యోగం ఏవీ లేవు ఉన్నదల్లా మొహం మీద చిరునవ్వు మాత్రమే ఆ నవ్వుతో జీవితం గడవదు అని రామచంద్రరావు పెళ్లి ప్రస్తావనని నిరాకరిస్తుంది సరళ నిరాకరించింది అని నవ్వుతూ తాపిగా జవాబు చెప్పిన రామచంద్రరావును చూసి వస్తుంది మూర్తికి సరళకు పెళ్ళైపోతుంది అయిపోతుంది సరళ పెళ్లికి రామచంద్రరావు వెళ్లటమే కాకుండా తెలిసిన కుటుంబం కాబట్టి చేతనైన సాయం నవ్వుతూనే చేస్తాడు ఒక సంవత్సరం కాలం గిర్రం తిరుగుతుంది సరళ భర్తను కోల్పోయి విధవరాలై పుట్టిల్లు చేరుతుంది రామచంద్రరావు సరళను చూడటానికి వెళ్తాడు ధైర్యం చెప్తాడు అలా కొన్నాళ్ల పాటు సరళ దగ్గరికి వెళ్ళి కథలు కబుర్లు చెప్పి ఆమె కోలుకోవటానికి ముఖ్య కారకుడు అవుతాడు రామచంద్రరావుతో అవసరం తీరిపోయిందని నిర్ధారణ చేసుకున్న సరళ తండ్రి ఒకరోజు రామచంద్రరావు సాటుగా పిలిచి నువ్వు ఇలా రోజూ రావటం బాగాలేదు లోకం ఏమైనా అనుకుంటుంది అంటాడు మీరు చెప్పింది నిజమే ఇంకా నేను రాను అని సరళ తండ్రికి అభయం ఇచ్చి నవ్వుతూనే వెళ్ళిపోతాడు రామచంద్రరావు ఆఫీస్ రిట్రేచ్మెంట్లో ఉద్యోగం పోగొట్టుకుంటాడు రామచంద్రరావు ఉద్యోగం పోయిందన్న విషయాన్ని నవ్వుతూ చెప్తాడు రామచంద్రరావు మూర్తితో ఉద్యోగం ఓడిపోయిన తర్వాత రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క ఆస్తి పాత పింకిటి లోగిలి అమ్మేసి డబ్బు చేత్తో పట్టుకుని తిరిగి వచ్చి ఒక టైప్ రైటర్ కొనుక్కొని నాలుగు రాళ్ళు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటాడు ఈ ఆదాయం ఏం సరిపోతుంది నీ భవిష్యత్ ఎలాగా అని ఆందోళన చెందుతాడు మిత్రుడు మూర్తి ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తి మనం చేసుకున్న కట్టుదిట్టాలు మనల్ని నిజంగా రక్షిస్తాయా చెప్పు నవ్వుతూ సమాధానంగా చెప్తాడు రామచంద్రరావు సరళ తండ్రి కాలం చేస్తాడు ఇంటి బాధ్యత సరళ మీద పడుతుంది రామచంద్రరావుకి జబ్బు చేస్తుంది జబ్బు నుంచి బ్రతికిబడి పట్టడం కష్టం అని చెప్తారు వైద్యులు ఈ ఎప్పటికైనా పోయేవాళ్ళమే కదా అందరం పోయేవాళ్ళమే దానికి అంత భయం ఎందుకు నవ్వుతూ ఓదారుస్తాడు రామచంద్రరావు మూర్తిని మూర్తి సరళతో మాట్లాడతాడు ఒకప్పుడు రామచంద్రరావు తనకు చేసిన ఉపకారం గురించి చెప్తాడు లోకం ఏమనుకుంటుందో అని సంశయించద్దు వివేకం కన్నా హేతువు కన్నా హృదయం ఆ ధర్మం గొప్పది అని ఉపదేశిస్తాడు హృదయ ధర్మం ఉపదేశం పనిచేస్తుంది సరళ హృదయం కరుగుతుంది రామచంద్రరావు మకం మకం సరళ ఇంటికి మారుతుంది పెద్ద డాక్టర్ల చలవ వల్ల మూర్తి సాంగత్యం వల్ల సరళ ఉపచారాల వల్ల రామచంద్రరావు వ్యాధి నుంచి విముక్తుడవుతాడు విముక్తుడైన తర్వాత తన గదికి తిరిగి వెళ్ళిపోతానంటాడు రామచంద్రరావు సరళకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి నవ్వుతూ అయితే నేను వస్తాను నీతోటి అంటుంది సరళ నువ్వు రావటం ఏమిటి అని ప్రశ్నిస్తాడు నవ్వుతూ రామచంద్రరావు మరి భర్తను వదిలి భార్య ఉంటుందా అని అడుగుతుంది సరళ సిగ్గుపడుతూ రామచంద్రరావు సరళ వివాహం మూర్తి ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరుగుతుంది పెళ్ళైన మొదటి రోజు రాత్రి సరళ రామచంద్రరావుని మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అలా ఎలా సాధ్యం కారణం చెప్పరా అని గోముగా అడుగుతుంది నేను చిన్నప్పుడు సన్నగా నీరసంగా అర్భకంగా ఉండేవాడిని ఎప్పుడు ఏమైపోతానో అని అమ్మ నాన్న భయపడుతూ ఉండేవారు భద్రాచల రాముని దర్శనంతో నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతానని వారి నమ్మకం అందరం అంటే నేను అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు భద్రాచలం వెళుతున్నాం పాపి కొండల దగ్గర పడవ బోల్తా పడింది కారణం తెలియదు నేను స్పృహ తప్పి ఒడ్డుకు కొట్టుకుపోయాను తెలివి వచ్చేసరికి నా చుట్టూరు జనం కాస్త దూరంలో నా వాళ్ల శవాలు పడున్నాయి ఒక్కసారిగా నేను దిక్కు మొక్కు లేని అనాథనైపోయాను గుండెలు పగిలిపోయినాయి అదే నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాను ఇంతలో ఒక మెరుపులాగా నా మనసులో ఏదో మెరిసింది ఈ జీవితం అంతా హాస్యం దీనికి ఒక నియమము నిర్ణీత పద్ధతి లేదు ఉన్నా మనకు తెలియదు మనం తెలుసుకోలేం ఎవరో తెర వెనక నుండి మన ఇలా ఆడిస్తున్నారు ఇది ఒక పెద్ద జోక్ లేకపోతే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఎప్పుడేమవుతుందో అన్న నేను బతకటం ఏమిటి నిండు ఆరోగ్యంతో జీవితం పట్ల ఎన్నో ఆశలతో ఉన్నవాళ్ళు పోవటం ఏమిటి ఈ అద్భుతమైన హాస్య నాటకంలో నేను కేవలం ఒక పాత్రని కష్టాలకి భయాలకి రేపటి బాధలకి ఆందోళన చెందటం వ్యర్థం తెలివి తక్కువ సరళ ఈ కాసేపటి బతుకుని సంకుచితంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవటం ఎంత మూర్ఖత్వం సరళ అతని నవ్వు ఒట్టి నవ్వు కాదని అతని నవ్వు వెనక భయంకరమైన విషాదం ఉందని వేదాంతం ఉందని సరళ తెలుసుకుని నేను నిన్ను వదలని రాము అని ఆవేశంగా అంటుంది చూసారా కథ ఎంత బాగుందో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఓ మంచి రచయిత అప్పట్లో ఆయన వ్రాసిన ఈ కథ మనిషి జీవితంలో ఎలా బ్రతకాలి ఏ రకంగా ఆయన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి ఎన్ని బాధలున్నా ఎలా మర్చిపోవాలి ఆనందంగా ఎలా ఉండాలి రాబోయే కష్టాన్ని చూసి భయపడిపోవటం సంకుచితత్వంతో దగ్గరికి ప్రాణాన్ని శరీరాన్ని కూడా దగ్గరగా తీసుకొని బాధపడుతూ ఉండటం ఏదో జరిగిపోతుందని భయపడటం ఇలాంటివన్నీ కాకుండా జరిగితే జరగనియండి బతికితే బతుకుతాం లేకపోతే లేదు దాంట్లో ఏముంది సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు ఈ కొద్ది టైంలో మన పుట్టుక నుంచి ఈ మరణం టైంలో ఈ మధ్య టైంలో మనం నవ్వుతూ సంతోషంగా బ్రతకలేమా నవ్వుతూ హ్యాపీగా ఉండలేమా అనే ఒకే ఒక కాన్సెప్ట్లో రాసినటువంటి కథలా అనిపించింది నాకు చాలా ఆనందం అనిపించింది కత్ అవుతుంటే ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న బాధలు ఉంటే బాధపడుతూ ఉంటాను కానీ ఈరోజు నుంచి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ